ఆంధ్రుల హక్కులను కాపాడే విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయాలని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా రెండు సంఘటనల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారన్న విషయం బట్టబయలైందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దు అని జగన్ కేంద్రానికి లేఖ రాయడం జరిగిందని తెలుపుతున్నారని, కానీ నిర్మలా సీతారామన్ తెలిపిన సమాచారంలో జగన్ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్న విషయం అవగాహన అవుతుందన్నారు. పోలవరం విషయంలో ఎస్టిమేట్స్ ను రివైజ్ చేయాలని జగన్ అమిత్ షాకు లేఖ రాశారని తెలియజేస్తున్నారని, కానీ రాజ్యసభలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రతన్ లాల్ కటారియా జగన్ ఆ విధంగా ఏమీ కోరలేదని తెలిపారని అన్నారు. జగన్ కేవలం తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న విషయం ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన విషయమన్నారు. మూడు రాజధానుల అంశం పోలవరం ముందుకు సాగించడానికి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ రద్దు, హైకోర్టు తరలింపు విషయాలలో శాసనమండలి వేదికగా హైకోర్టు వేదికగా టీడీపీ పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, వార్డు మెంబర్ సురేష్ రెడ్డి, దోసారెడ్డి, సత్య నాయకులు పాల్గొన్నారు. ఈ విధంగా మోసం చేస్తున్నారు అనేది బట్టబయ రావడం జరిగింది. ఒకటి, ఇవాళ ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందనేది నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పిన సమాధానాన్ని ఆధారంగా చేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంది. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నాం, జనవరి 27వ తారీఖున జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ సిసిఏలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా అమ్మకానికి 100% అమ్మకానికి మేము నిర్ణయం తీసుకున్నాం జనవరి 28 అని అని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము కేంద్రానికి లేఖ రాసాం, కేంద్రాన్ని పెట్టుబడులు ఉపసంహరించొద్దని కోరుతా ఉన్నాం అని పదే పదే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన మాటలు చూస్తే ఆస్తుల విలువ 32,000 కోట్లు ఉంది, అప్పుల విలువ 21,000 కోట్లు ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ మార్కెట్ వాల్యూ చూస్తే అటు ఉద్యోగ సంఘాలు కానీ ఇతర యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు కానీ మాట్లాడే మాటలు 180,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆస్తులు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 180,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆస్తుల్ని ఇవాళ 32,000 కోట్లు మాత్రమే విలువ కట్టి దాన్ని ఎన్పిఏ కింద డిక్లేర్ చేసి ఇంకా తక్కువకి అదానికో అంబానీకో అమ్మకం చేసే పరిస్థితి ఉంటే దానికి తన కేసులు సాగుగా చూపించుకొని తన కేసుల విషయంలో ప్రతిఫలం కేంద్ర ప్రభుత్వం నుంచి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజ్యసభలో చూస్తే రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టుకి మేము రివైజ్డ్ ఎస్టిమేట్స్ 55,000 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అమిత్ షాని కలిసినప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. నిన్న రాజ్యసభ సాక్షిగా జలవనరుల శాఖ సహాయ మంత్రి రత్నారాయణ కటారియా గారు చెప్పిన సమాధానం చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ విధమైన అప్పీలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు పోలవరం విషయంలో. పోలవరం ఎస్టిమేట్స్ రివైజ్ చేయమని కానీ పోలవరంకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఇవ్వమని కూడా కోరలేదని వారు చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మభ్య పెడతా ఉన్నారు అనేది ఈ అంశాన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో పార్లమెంట్ సాక్షిగా చెప్పిన సమాధానాలు చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ దిశగా తీసుకెళ్తా ఉన్నారనేది మనకు స్పష్టమవుతూ ఉంది.